పిల్లలు చదవడం నేర్చుకునే ప్రక్రియలో భాగంగా మీరు పదాలను చదివేటప్పుడు పదాన్ని చూపిస్తూ చదవండి పిల్లలు చూస్తుండగా మీరు మీ వేలితో ప్రతి పదం కింద తాకి సూచిస్తూ ఎడమపక్క నుండి కుడిపక్కకు మీ వేలిని కదిలించండి ఉదాహరణకు మీరు పుస్తకం చదివేటప్పుడు ఇలా చేయవచ్చు కుక్క వేగంగా పరిగెత్తింది లేదా ప్రకటనాపత్రము చదివేటప్పుడు మీరు దీన్ని చేయవచ్చు ప్రదర్శనను చూడటానికి రండి ఈ ప్రక్రియ చాలా సరళంగా అనిపించినప్పటికీ వ్రాతపూర్వక పదాలు మాట్లాడే పదాలను సూచిస్తాయని పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మరియు మనం చదివేటప్పుడు ఎడమ నుండి కుడికి చదువుతామని తెలుసుకోవడానికి కూడా వారికి సహాయపడుతుంది